కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం నాయకులు నాగరాజు కాటమయ్య ఎం నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ తెచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు నాగార్జున, మల్లికార్జున, బంగిశివ, చిక్కన్న, ఫక్రుద్దీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇప్పటికే దేశంలో అనేక మంది రైతులు మరి సంక్షోభంలో పడి ఆత్మహత్యల వైపు నెత్తపడడం జరుగుతూ ఉంది. అయినా ఈవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కార్పొరేట్ శక్తుల పల్లెంలో పెట్టి అప్పనగా అప్పగించేటువంటి నల్ల చట్టాలను తీసుకురావడం అనేది చాలా అన్యాయం. ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. అనేక రాష్ట్రాలలో మరి వేల రైతులు వేలాది మందిగా రోడ్లకు రావడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిరంకుశ నల్ల చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారడమే కాకుండా వారి మెళ్లకు ఉరితాళ్లుగా మారి మరి వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకే పనిచేయడం జరుగుతుంది తప్ప కోట్లాది మందిగా ఉన్నటువంటి దేశంలో మరి ఉన్నటువంటి వ్యవసాయాన్ని నమ్మకం జీవించేటువంటి ప్రజలకు, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, చిన్న చిన్న చేతురుతుల వారికి ఏమాత్రము ప్రయోజనకరమైనటువంటి పరిపాలన చేయలేదు. మరి ఈ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ వర్గాలకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కలగలే. కేవలం వ్యాపారస్తులు, కార్పొరేట్ శక్తులకే మీ డబ్బులని కట్టబెట్టారు. మరి కష్టకాలంలో కూడా దేశానికి రైతు అన్నం పండించి అందరికీ అన్నం పెట్టడం జరిగింది. అందుకే దేశంలో అందరూ అన్నం తింటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల చింతతూపు చూస్తున్నారు. మరి మీరంతా సంపదల కోసం, పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు. ఇవాళ కేంద్రము మరి ఒత్తిడికి తలవక్కి ఇవాళ ఏం చేశారు? మరి విద్యుత్తు, ఉచిత విద్యుత్తు మంగళం పాడి మరి నగదు బదిలీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. నగదు బదిలీ ద్వారా ఈవేళ ఈ యొక్క ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకేనని ఎవరు గ్రహించక మారారు. అందుకోసమే రైతులు వ్యతిరేకిస్తున్నారు. నగదు బదిలీ ఏంటి? నీ ఉచిత విద్యుత్ ఎందుకు రద్దు చేస్తున్నావు? రద్దు చేయలేదని మాయమాటలు చెప్తున్నావు. కేంద్రము ఒత్తిడికి తలవగ్గిన వేళ ఉచిత విద్యుత్ మంగళం పాడే పనిలో నీవు ఉన్నావు. అందుకోసమే తీవ్రంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఉద్యమాల్లోకి వచ్చాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 350,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చెప్పారు. ఇది కల్పించలేదా మీకు? కానీ రైతులు ఆత్మహత్య చేసుకునే కారణాలు ఏముంటాయి? స్వామినాథ్ కమిషన్ గారు ఒక వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు పంట పండించిన పంటకు రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన పెట్టిన పెట్టుబడులు మొత్తం దానికి 50% కలిపి పెట్టుబడిగా వాడుకోదా ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని పూనుకోవడం లేదు, ధరలు పెంచడం లేదు, రైతులు రుణమాఫీ చేయడం లేదు, రైతులు రుణాల్లో పడిపోయి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, పంట పండడం లేదు, పండిన పంట గిట్టుబాటు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తినడానికి తన అధ్వానమైన పరిస్థితి ఉంటే దానిపైన ఈరోజు మళ్ళీ ఈ వ్యవసాయ బిల్లు తెచ్చి మీరు స్వేచ్ఛగా పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, లేదా మీరు కార్పొరేట్ శక్తిలో అగ్రిమెంట్ చేసుకొని ఉండొచ్చు, లేదా మీరు ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ మీ సరుకులు దాచుకోవచ్చని కార్పొరేట్ శక్తులు ఈరోజు పూర్తిగా వాళ్ళకు ఆదర్శం పాటించినట్టుగా మోడీ ప్రభుత్వం వివరిస్తుంది. ఆశీర్వాదంలో పోరాటం చేసి సాధించుకున్న 9 గంటల ఉచిత కరెంటుని ఈరోజు దాన్ని మంగళం పాడాడికి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు. దాంతో భాగంగానే 22 జీవో తెచ్చాడు. ఆ జీవో రద్దు చేయాలి, అలాగే వ్యవసాయ